లేని సిద్ధమే వాడుకునేవారేరి. వెండి తెరపైనే కాకుండా నిజ జీవితంలోనూ అందాలను ఆరబోయడంలో బాలీవుడ్ హీరోయిన్లకు మించిన వారు మరొకరున్నారని చెప్పవచ్చు. ముఖ్యంగా వెండి తెరపై బాలీవుడ్ తరల స్కిన్ షోకు హద్దే ఉండదు. ఆ తర్వాత కథ డిమాండ్ చేయటం వల్లే తమ అందాలను ఆరబోయాల్సి వచ్చిందంటూ ఓ స్టేట్మెంట్ ఇచ్చి మిన్నకుండిపోతారు. ఇలాంటి వారిలో నర్గిస్ ఫక్రీ ఒకరు. ఈమె వెండి తెరకు 2011 పరిచయమైంది. తన తొలి చిత్రం రాక్ స్టార్తో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమానే సూపర్ హిట్ కావడంతో ఈ అమ్మడకు ఆఫర్లు వెల్లువలా వస్తాయని భావించారు. కానీ పరిస్థితి అందుకు భిన్నంగా తయారైంది. 1-2 ఆఫర్లు మినహా పెద్దగా రాలేదు. ఈ నేపథ్యంలో 2 వచ్చిన జాంబో చిత్రం తర్వాత ఈ అమ్మడు వెండి తెరకు దాదాపుగా దూరమైందని చెప్పవచ్చు. కానీ సోషల్ మీడియాలో మాత్రం మహా యాక్టివ్గా ఉంటూ వస్తుంది. పైగా హాట్ ఫోటోలతో ప్రతి ఒక్కరిని తన వైపుకు తిప్పుకుంటుంది. పైగా రెచ్చగొట్టే ఫోటోలతో ప్రతి ఒక్కరిని తన వైపునకు తిప్పుకుంటుంది. ఇటీవలే ఈ అమ్మడు ఓ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. జీన్స్ షర్ట్, పింక్ కలర్ నెక్ వేసుకుని, పైన ఫార్మల్ షర్ట్తో కనిపించి కనిపించకుండా హృదయ అందాలను చూపిస్తుంది. ఈ అందాలు ఎంతో కనువిందు చేస్తున్నాయి. ఈ ఫోటోను యువత షేర్ చేస్తున్నారు. దీంతో ఈ ఫోటో వైరల్ అయింది. ప్రస్తుతం నర్గిస్ చేతిలో ఆమవాస్, తర్ఫాజ్, ఫైవ్ వెడ్డింగ్ తదితర చిత్రాలు చేతిలో ఉన్నాయి. తన దగ్గర యాక్టివ్ టాలెంట్కు కొదవలేదని, గ్లామర్ షోలకు కూడా సిద్ధం అంటూ బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చేసింది. తన నటనను రాబట్టుకునే దర్శక నిర్మాతలు కనిపించడం లేదని వాపోతుంది. సరైన దర్శకుడు దొరికితే తన టాలెంట్ బయటకు వస్తుందని చెబుతోంది. మరి నర్గిస్ టాలెంట్ను వాడుకునే దర్శకుడు ఉన్నాడో లేదో వేచి చూడాల్సిందే.